Hello friends, good morning. Welcome to Lakshmi's Gardening Channel. And so, ivala oka chinna vishayam meeku chaala important vishayam. Vishayam aithe chinnade kaani chaala important vishayam. Garden ante manaki ententi panlu chesthe chaala baaga manaki garden maintain avutundi. Alage idi summer kada, vastunnadi summer. So, winter season ayipindi. Ee plants ni ela save cheskovali. అలాగే మన దగ్గర చూస్తున్నారు కదా ఈ ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం ఇలా డల్ డల్గా అలా అయిపోయి ఉంటాయి కదా సో వీటన్నిటిని ఎలా రీఛార్జ్ చేసుకుంటాం ఎలా అయిపోయి ఎన్ని పువ్వులు పూచాయో మీకు చూపించాను వీడియోస్ ఆల్రెడీ చూసే ఉంటారు లింక్స్ నేను పెడతాను మళ్ళీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సో కానీ ఇలా అయిపోయి కదా ఇవన్నీ చక్కగా నీరసంగా ఎండిపోయి అంటే సీజన్ అయిపోయింది ప్లాంట్స్ ఫ్లవరింగ్ సీజన్ కూడా అయిపోయింది కాబట్టి వీటిని ఎలా రిమూవ్ చేసుకోవాలి అలాగే మళ్ళీ తిరిగి ఈ సాయిల్ని మనం రీయూజ్ ఎలా చేసుకోవాలి కొత్త కొత్త ప్లాంట్స్ ఏంటేంటి పెట్టుకోవాలి అలాగే గార్డెన్ డెవలప్మెంట్ ఏం చేసుకోవాలి సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చిన్న చిన్న విషయాల్లో మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ సో ఈ పాయింట్లో మనం డిస్కస్ చేసుకునేటప్పుడు రీఛార్జ్ ఆఫ్ గార్డెన్ అన్నది రిగార్డింగ్ ప్లాంట్స్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్ అన్ని మనం పెట్టుకున్న ఏమైనా ఉన్నా లేదా అంటే ఇప్పుడు చామంతులు ఇలాంటి సీజనల్ ప్లాంట్స్ అన్ని నెక్స్ట్ సీజన్కి మనం సేవ్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నా లేదా అంటే ఇప్పుడు చూడండి ఇందులో మనం ఇలా చిన్న చిన్న మొక్కలు వేసుకుంటాం కదా కొన్ని స్టెమ్ కటింగ్స్ అలా పెట్టుకుని అలాగే ఇలాంటి ప్లాంట్స్ ఉంటాయి వీటిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నా సో ఓవరాల్గా గార్డెన్ అంతా కూడా ఇంప్రూవ్ చేయాలి అంటే నెక్స్ట్ స్టెప్ రైనీ సీజన్ తర్వాత వింటర్ తర్వాత అగైన్ సమ్మర్ కదా సో ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి అవైలబుల్ మెటీరియల్స్ ఏంటేంటి దొరుకుతాయి అంటే చక్కగా మనకి వింటర్ అయిపోయిన వెంటనే మనకి చెట్లన్నీ బాగా ఆకురాల్చిపోయి ఉంటాయి పెద్ద పెద్ద ఆకులన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి అంటే వాల్యుబుల్ లీవ్స్ అన్నీ అవన్నీ కూడా మనం వేస్ట్ మ్యాటర్ అని అనడానికి లేదు చాలా యూస్ఫుల్ మ్యాటర్ సో ఇలాంటి లీవ్స్ అన్నీ కూడా డ్రై లీవ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది మనకి గార్డెన్లో చాలా హెల్ప్ అవుతుంది ఎంత హెల్ప్ అంటే 90% ఆఫ్ ద గార్డెన్ సాయిల్ మనం ఈ లీవ్స్ నుంచి ఫర్టైల్ సాయిల్ చేసుకోవచ్చు అలాగే లైట్ వెయిట్ సాయిల్ చేసుకోవచ్చు తర్వాత మనం కొత్తగా వేయాలనుకున్న మొక్కల్ని కూడా రీఛార్జ్ చేసుకోవడానికి రీప్లాంట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా చాలా పర్పస్ల్లో మనం వీటిని యూస్ చేసుకోగలిగితే మనకి మంచి గార్డెన్ ఉన్నది మళ్ళీ నెక్స్ట్ 2-3 మంత్స్లో రెడీ అవుతుంది 2-3 మంత్స్లో రెడీ అవుతుంది అని ఎందుకు అంటున్నాను అంటే నెక్స్ట్ రాబోయేది ఆఫ్టర్ జూన్ అండ్ జూలై మనం ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు లేదా వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు ఏవి పెట్టుకున్నా కూడా మనకి ఆటోమేటిక్గా వీటి నుంచి నెక్స్ట్ సీజన్ తాలూకా ప్లాంట్స్ అన్నీ కూడా మంచిగా డెవలప్ అవుతాయి సో దానికి బేసిక్ రిసోర్స్ ఇదన్నమాట సో ఈ బేసిక్ రిసోర్స్ నుంచి మనం చూసుకోవాలి అనుకున్నట్టయితే సో దొరికిన ఆకులన్నీ దొరికినట్టుగా ముందు ఎన్ని దొరికితే అన్నీ కలెక్ట్ చేసేసుకుని మనకి ఎలా వీలైతే అలా స్టోర్ చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఎందుకు అంటే మనం ఈ సీజన్ లేనప్పుడు ఆకులని ఇన్ని కలెక్ట్ చేయడం అనేది జరిగే పని కాదు అందుకోసం సో తప్పకుండా గార్డెన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది రైట్ టైం ఫ్రెండ్స్ అందుకు నేను ఇంతసేపు దీని తాలూకా ఉపయోగం ఇంత ఉన్నది అని చెప్పడానికి ఒకే ఒక కారణం ఫ్రెండ్స్ సోదని అనుకోకండి సో అలాగే ఇప్పుడు మనం ఆల్రెడీ వేసిన మొక్కలు సీజన్ అయిపోయిన ప్లాంట్స్ తాలూకా కుండీలన్నీ ఖాళీగా ఉంటాయి కదా మొక్కలన్నీ కొంచెం డల్ అయిపోయి సీజన్ అయిపోయి ఇంకా ఫ్లవరింగ్ ఉండదు ఫ్రూటింగ్ ఉండదు సో ఈ సీజన్ అయిపోయింది ఈ మొక్కలు ఎండుకొచ్చేసాయి అనుకుంటాం కదా సో అలా అనుకునేటప్పుడు మీకు ఇలా చూడండి ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను సో ఇలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్న వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ మనం ఇలా అయిపోయిన తాలూకా బ్యాగ్స్ కానీ కుండీలు కానీ మన సోర్స్ ఆఫ్ మెటీరియల్ ఏదైతే అదే సో దాన్ని మనం యూస్ చేసుకుని ఈ లీవ్స్తో మిక్స్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా రీఛార్జ్ ఆఫ్ సాయిల్ అన్నది రీఛార్జ్ ఆఫ్ గార్డెన్కి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అది మెయిన్ ఇంపార్టెంట్ థీమ్ ఈ వీడియోలో సో చూడండి ఫ్రెండ్స్ నేను ఈ బ్యాగ్ నేను ఇలా అంటే ఇందులో ఉన్నవి తీసేశాను ఇందులో కూడా ముందు నేను కిచెన్ వేస్ట్ అది వేసి ఇలాంటి మెటీరియలే వేసి అంటే వేస్ట్ లీవ్స్ డ్రై లీవ్స్ గార్డెన్ ఇవి అన్నీ వేసి నేను ఇది చేశాను సో ఈ బ్యాగ్ నేను ఇప్పుడు ఖాళీ చేస్తాను అంటే దీని నుంచి చూస్తున్నారు కదా సో ఇవి సో ఎప్పుడైతే మనం ఈ కిచెన్ వేస్ట్ వేసి ఇలాంటి మెటీరియల్ వేసి చేస్తున్నామో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక పెద్ద వానపాము ఎంత పెద్దది ఉన్నదో తెలుసా నేను తిరగవేస్తే ఆ పైన ఉన్నవన్నీ కిందకి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని కెమెరా ఆన్ చేసే లోపల 2 నిమిషాల్లో అవన్నీ లోపలికి వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ సో మీకోసం ఒక్కసారి మళ్ళీ కదుపుతాను ఒక్కసారి చూడండి ఇవే మనకు గార్డెన్కి చాలా హెల్ప్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నమాట వర్మ్స్ ఇదే మనం వర్మీ కంపోస్ట్ అని అనుకుంటాం కదా సో ఇవి ఫ్రెండ్స్
నాకు చేతితో పట్టుకోవడానికి భయం, గార్డెనింగ్ చేస్తున్నాను కానీ నాకు వాన పోవాలంటే భయమేను. సో కొంచెం జాగ్రత్తగా తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇలాంటి వానపాములన్నింటినీ నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఇలా లీవ్స్ ఉన్నాయి కదా, ఇది రైస్ బ్యాగ్ చూడండి, ఒక బ్యాగ్ మన దగ్గర ఉంటాయి కదా ఇలాంటి రైస్ బ్యాగ్స్, లేదా అంటే కొనుక్కుంటాం, ఒక 10 రూపీస్ 15 రూపీస్ ఇస్తే మనకి బ్యాగ్ దొరుకుతుంది. సో రైస్ కిరాణా స్టోర్స్లో అక్కడ తీసుకోవచ్చు. సో లేదా అంటే ఇలాంటి కంటైనర్ అయినా తీసుకోవచ్చు. కానీ నా అబ్జర్వేషన్లో నాకు ఈ బ్యాగ్స్ చాలా చాలా సులువు అనిపించింది. ఎందుకు అంటే కంటైనర్ని ఖాళీ చేయాల్సి రావడం అనుకునే కన్నా బ్యాగ్ని తీసేయడం చాలా ఈజీ. ఇప్పుడు మీకు చూపించాను కదా ఈ పాత బ్యాగ్, నేను కొంచెం రోజులు అయిపోయిన తర్వాత తీసేస్తాం. అంటే పెట్టినప్పుడు కొంచెం కొత్తలో అందంగా ఉంటుంది, తర్వాత బాగోదు. మధ్య మళ్ళీ అవసరమైతే మొక్క బతికి ఉంటే దాన్ని మనం వేరే కొత్త బ్యాగ్ తోటి సేమ్గా మళ్ళీ మనం ఫిల్ చేసేస్తాం, అలా పెట్టేస్తాం, కొత్త బ్యాగ్ పైన కవర్ వేసేస్తాం. తర్వాత వాటర్ డ్రైనేజ్కి ప్రాబ్లం ఉండదు, అలాగే గాలి అది చక్కగా ఆడుతుంది. కాబట్టి ఇలాంటి బ్యాగ్స్లో మొక్కలు కూడా చాలా బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్, అందుకోసం నేను అది యూస్ చేస్తున్నాను. సో గాలి అది బాగా తగిలి ఈ వర్మ్స్ అన్నీ బాగా డెవలప్ అయ్యి తర్వాత ఇది మంచిగా కంపోస్ట్ అవుతుంది డ్రమ్స్లో కన్నా ఇలాంటి బ్యాగ్స్లోనే అనేది నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఈ వానపాములన్నింటినీ వీటిలో ఇలా వేసేస్తాను ఫ్రెండ్స్. వేసేసి దీంతో పాటు ఇప్పుడు నేను అక్కడ మట్టి చూపించాను కదా, ఆ మట్టి కూడా కొంచెం వేసి కవర్ చేస్తాను. తర్వాత రేపటి నుంచి కొంచెం కిచెన్ వేస్ట్ కూడా నేను వేస్తున్నది, ఒక 1-10 డేస్ వేసేస్తాను. అలా వేస్తే ఇదిగో ఈ రకంగా తయారవుతుందన్నమాట. ఇది నా ముందు బ్యాగ్, లాస్ట్ మంత్ నుంచి నేను ప్రిపేర్ చేసింది. సో ఇంకో ఇందులో ఈ చిన్న చిన్న డ్రైవ్ ఉన్నాయి, నేను పైన మట్టి వేయాలి వేయలేదు అందుకు ఇలా ఉన్నాయి, ఉంటే ఇవి కూడా కవర్ అయిపోయి మళ్ళీ ఇది కూడా మెన్యూర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ కిచెన్ వేస్ట్లో మనం వేస్తున్న వాటిలోంచి మొక్కలు వస్తున్నాయి, సీడ్స్లోంచి. అంటే కిచెన్ వేస్ట్తో పాటు మనం వేస్తున్నప్పుడు కొన్ని గింజలు ఉంటాయి కదా, సో అవి కూడా మొలకెత్తాయి. సో చాలా బలం అన్నది ఇది నిర్ధారణ అవుతుందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఈ సాయిల్ని ఒక్కసారి మీకోసం కదిలిస్తున్నాను, మీకు వర్మ్స్ చూపిద్దామని. ఎలా వస్తాయో నాకు తెలియదు, ఇటు నుంచి అటు చూసారా సాయిల్ కూడా ఎంత లూజ్గా ఉందో. ఇందులో నేను కేవలం ఈ తొక్కులు, ఈ వర్మ్స్, అంటే వర్మ్స్ ఒకటో రెండో వేసాను, ఇప్పుడు దాంట్లో ఎలా వేసాను అలాగా. సో మిగిలినవన్నీ కూడా ఇగో ఇలాంటి తొక్కులే, ఇంకా కొంచెం లాస్ట్లో పైన వేసినవి. ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇందాక చాలా బాగా ఉన్నాయి. నేను తిరగవేసినప్పుడు కెమెరా ఆన్ చేసి తెచ్చేలోపున జస్ట్ కొంచెం అవి లోపలికి వెళ్ళిపోయాయి. సరే తెమ్మటం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను కూడా వదిలేశాను. ఇదిగోటి ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ వాటికి అవే సర్దుకుపోతున్నాయి. నేను దీన్ని కదిపాను కానీ మళ్ళీ అడుక్కి వెళ్ళిపోయాయి. ఎంత ఫాస్ట్గా దాంకుంటున్నాయి అంటే అసలు మనం ఊహించలేము. ఇదిగోటి ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇలా కదిపాను, అడుగు మట్టిలో ఎన్ని ఉన్నాయో చూడండి. జాగ్రత్తగా ఇక్కడికిక్కడే ఒక పాతిక ఉన్నాయి, ఒకే చిన్న కుండీలో కొంచెం ఈ మాత్రం మట్టిలో అన్ని ఫామ్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో చూడండి ఇవిగో, ఇదిగో చూస్తున్నారు కదా. సో ఇలా వీటన్నిటిని కూడా మనం ఇంకా నేను డిస్టర్బ్ చేయను, ఈ మట్టిని కొంచెం అందులో వేసేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈ మట్టిని నేను కొంచెం ఇలాగా అదే మనం వేసినటువంటి మెటీరియల్ ఉంది కదా డ్రై లీవ్స్, అందులో వేసేస్తాను ఫస్ట్. సో ఒక 3 మంత్స్ దాకా ఇదే నా కంటైనర్. మళ్ళీ వర్షాకాలం వస్తే ఈ మట్టి అంతా నేను డబ్బాల్లోకి, ఇది మెన్యూర్ అయిపోతుంది కదా డబ్బాల్లో కన్వర్ట్ చేసుకుంటాను, బ్యాగ్స్లోంచి తీసేస్తాను. సమ్మర్ దాకా అంతా ఇది ఇందులోనే ఉంచేస్తాను, ఈలోగా అది మంచి మెన్యూర్ కింద కూడా కన్వర్ట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా నేను ఇలా దీన్ని కవర్ చేసేస్తాను. వెంటనే 2 నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, 2 నిమిషాలు కూడా అక్కర్లేదు, మనం ఊ అనే లోపల వెళ్ళిపోతుంది. దానికి ఎంత ప్రొటెక్టివ్గా అది చేసుకుంటుందో చూడండి. సో నేను ఇదంతా ఇలా ఫిల్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు వానపాములు ఉన్నాయి, కొంచెం కిచెన్ వేస్ట్ కూడా వేస్తాను, అది కూడా వేసేసి మొత్తం దీన్ని ఇలా కవర్ చేసి ఇంకొక కొంచెం మట్టి వేసేస్తాను. ఇది ఎంతో మట్టి కాదు కదా, ఒక చిన్న చెప్పాలంటే ఒక 3-4 దోసెళ్ళ మట్టి ఉంటుంది. సో ఇలా ఈ బ్యాగ్ని, ఇంత పెద్ద బ్యాగ్ని, ఇప్పుడు మనకి ఇది ఇంత పెద్ద బ్యాగు కానీ తర్వాత ఇందులో హాఫ్ కూడా, హాఫ్ అంటే 1/4 అయిపోతుంది. సో అసలు బరువే ఉండదు ఫ్రెండ్స్. సో లైట్ వెయిట్ మెటీరియల్ మనకు కావాలి అనుకున్నప్పుడు టెర్రస్ మీద పర్టికులర్గా ఈ మెథడ్ చాలా ఈజీ మెథడ్ ఆఫ్ ప్లాంటింగ్ ప్లాంట్స్ అని చెప్పచ్చు. ఇదిగోటి ఫ్రెండ్స్ కిచెన్ వేస్ట్ వేస్తాను అన్నాను కదా, సో ఇది నేను ఈ కంటైనర్లో కొంచెం వాటర్ ఉంది. వాటర్ అంటే అది మనకి బియ్యం కడిగిన నీళ్ళు అలాంటిది. ఓన్లీ వాటర్ కాదు, ఓన్లీ వాటర్ వేయచ్చు బట్ బియ్యం కలిగిన నీళ్ళు నేను ఇందులో వేసాను. దీంతోపాటు ఆల్ కిచెన్ వేస్ట్ వేసి 1-4 రోజులు అయిపోతున్నది ఆల్రెడీ, కాబట్టి ఇది మీకు ఇలాగ లిక్విడ్గా కనిపిస్తున్నది. నేను ఈ లిక్విడ్ని మొక్కలకి వాడేసుకుని ఈ తొక్కులన్నీ డ్రైన్ చేసి తిరిగి ఇప్పుడు ఈ బ్యాగ్లో వేసేస్తాను. వేయడం వల్ల అది మన ఈ మొక్కలకి మంచి ఫుడ్ అవుతుంది, మొక్కలకి కాదు సారీ వానపాములకి మంచి ఫుడ్ అవుతుంది. ఇది కొంచెం కన్వర్ట్ అయిన తర్వాత మెన్యూర్ కింద కన్వర్ట్ అయ్యాక మొక్కలకి మంచి ఫుడ్ అవుతుంది.
సో ఫ్రెండ్స్, ఈ వాటర్ నేను తీసేస్తాను. అంటే వాటర్తో వేయచ్చు, కానీ ఇంత ఎక్కువ వాటర్ ఇవ్వడం ఎందుకు అని చెప్పేసి కొంచెం తీసేస్తున్నాను. ఎలాగో కొంచెం లైట్గా దాన్ని ఆపటి వాటర్తో, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్తో చిరుకరించి తడిపే ఉంచుతాము మనం ఆ బ్యాగ్ని కూడా. రోజు కూడా దానికి వాటరింగ్ చేయాలి ఫ్రెండ్స్, మర్చిపోకూడదు. ఎందుకంటే ఎర్త్వర్మ్స్ వేస్తున్నాం కదా, సో వాటికి చిన్న వెట్నెస్ కూడా కావాలి, అవి సర్వైవ్ అవ్వాలి కాబట్టి. సో చూడండి, నేను ఈ కిచెన్ వేస్ట్ని ఇలా వేసేస్తున్నాను. డైలీ కూడా మనం వచ్చింది ఇలా వేసేసుకోవచ్చు. నేను చాలా వరకు ఈ వీడియో కోసం ఇది ఉంచాను, లేకపోతే ఏ రోజు ఆ రోజు నేను అందులో వేసేస్తాను. సో ఈ మ్యాటర్ అంతా ఇలా మనం వేసేసి రెడీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఇలా వేసేసుకున్నామో, ఇదంతా కూడా మన వానపాములకి మంచి భోజనం అన్నమాట. సో ఇవన్నీ వాటిని తిని మనకి మంచి ఎరువుని ఇవి తయారు చేస్తాయి. సో ఇది వేసేసిన తర్వాత ఎండ ఉన్నప్పుడు, డే టైంలో వేసుకున్నప్పుడు ఒక గంట సేపు ఎండనిచ్చి తర్వాత పైన కొంచెం మట్టి కప్పేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి ఇది మెన్యూరు ఈ సమ్మర్లో తయారైపోతుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న మొక్కలు దీంట్లో కిచెన్ వేస్ట్ ఆల్రెడీ 4-5 రోజులు నానే ఉంది కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా మనకి మెన్యూర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి తర్వాత దాంట్లో మనం ఇలాంటి ప్లాంట్స్ ఏమైనా సరే ఇప్పుడు పెట్టేసుకోవచ్చు. సో నేను అది పెద్ద బ్యాగ్ ఎందుకు పెట్టాను, ఎలాంటి ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అంటే, నేను ఇది నా దగ్గర ద్రాక్ష దిగా ఉన్నది ఫ్రెండ్స్. నేను ఇది లాస్ట్ టైం తీసుకున్నాను, ఒక 6 మంత్స్ అయిపోయింది, కానీ ఎక్కడ దీన్ని వేయడానికి నాకు అవ్వలేదు. ఏదో ఒక చిన్న కంటైనర్లో అలా వేసి ఉంచేసాను. సో దీనికి గ్రోత్ లేదు కాబట్టి కొంచెం ఒక పెద్ద బ్యాగ్, డబ్బా కన్నా బ్యాగ్ ప్రిఫరెన్స్ బెటర్ ఏమో అనిపించింది. సో ఒకసారి వేసి చూద్దాం ఈ రకంగా ఎలా వస్తుందో అనే ఉద్దేశంతో నేను ఈ ప్లాంట్ని ఆ బ్యాగ్లో వేస్తాను. అయితే ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చిన తర్వాత వేస్తాను. వేసి ఇంకొక 1 మంత్ తర్వాత మీకు నేను ద్రాక్ష తీగ అప్డేట్ చూపిస్తాను ఫ్రెండ్స్. దాని తలక గ్రోత్ ఎలా ఉంది, మనకి ఈ మ్యాటర్ ఎలా కన్వర్ట్ అయ్యింది, అంటే మట్టి కింద ఎలాగ మారుతుంది మెల్లమెల్లిగా ఒక 1 ఆర్ 2 మంత్స్లో, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇది ఫస్ట్గా ఇది పూర్తిగా కొంచెం వెట్టుగా ఉన్నది నేను వేసాను కాబట్టి దీనిపైన మళ్ళీ ఇంకొన్ని డ్రై లీవ్స్ వేసేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఫాస్ట్గా రికవర్ అయిపోతుంది అది డ్రై అయిపోతుంది. అడుగున ఎలాగో డ్రై లీవ్స్ ఉన్నాయి కాబట్టి పైన కూడా ఇలా వేస్తే మనకి ఇంకా స్మెల్ అది ఏమీ రాదు. ఇది దీని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో సౌండ్ బాగుంది కదా, గలగల కొంచెం ఆకులు. సో ఇలా మట్టి వేసేసి మళ్ళీ కొంచెం అదే ఆకులు వేసేసి మళ్ళీ మట్టితో కవర్ చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, సో మళ్ళీ నేను ఇదే మట్టిని వేస్తున్నాను. చూడండి ఇందులో ఎంత కొంచెం మట్టి ఉందో, దీన్ని ఎంత పెద్ద బ్యాగ్లో నేను మెన్యూ తయారు చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను. సో దిస్ ఇస్ అదర్వైజ్ కాల్డ్ రీఛార్జ్ అనమాట. సో మన మొక్కలు రీఛార్జ్ అవుతాయి, వేయబోయే మొక్కలు రీఛార్జ్ అవుతాయి, సాయిల్ రీఛార్జ్ అవుతుంది, అలాగే మనకి లైట్ వెయిట్గా నెంబర్ ఆఫ్ కుండీలు తయారు చేసుకోవడానికి కూడా ఇది ఒక మెథడ్ అనమాట. సో ఆకులు ఇవన్నీ కూడా చాలా ఫిల్ అయ్యాయి కదా ఫ్రెండ్స్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇది కన్వర్ట్ అయ్యి చక్కగా మెత్తగా మన్నులాగా మారడానికి ఒక 2-3 మంత్స్ పడుతుంది. సో దీనికి ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఇనీషియల్గా మనం ఫస్ట్ ఈ మట్టిని వేసేసిన తర్వాత ఒక మగ్గుతో నీళ్లు తీసుకుని సో దీన్ని పూర్తిగా బట్టగా తీసేయాలి. అంటే ఇదంతా కవర్ అయ్యేలాగా తడిపేయాలన్నమాట. అలాగే రోజు కూడా ప్రతిరోజు ఒక మగ్గు నీళ్లు ఈ బ్యాగ్లోకి కంపల్సరీ ఇచ్చి తీరాలి. అలా ఇవ్వడం వల్ల మ్యాటరు తడికి, ఎండకి, వాతావరణానికి మంచి మెన్యూర్ కింద కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనకి ఏంటి అర్థమైంది అంటే, మనం చాలా సింపుల్గా, నేను అనుకోవడం చాలా సింపుల్గా, మనకి దొరికినంత వరకు డ్రై లీవ్స్, కుదిరినంత వరకు కిచెన్ వేస్ట్, కొంచెం మట్టి, 3 వేసి ఎంత పెద్ద కంటైనర్లో మనం సేవ్ చేయగలిగితే అంత పెద్ద కంటైనర్లోనే వేసేసి వదిలేస్తే ఒక 2 మంత్స్ దాన్ని మనం అలా జస్ట్ డైలీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లేదా ఒక మగ్గ ఆఫ్ వాటర్తో వాటరింగ్ మాత్రం కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. ఓవర్ వాటరింగ్ వద్దు, అలా అని అస్సలు చేయకుండా కూడా ఉండదు. ఉంచితే ఇందులోనే మనం చక్కని మొక్కల్ని నెక్స్ట్ 2-3 మంత్స్ తర్వాత పూర్తిగా నాటుకోవడానికి మంచి ఎరువు తయారవుతుంది. అయితే ఇలా 1 వీక్ తర్వాత వేసినప్పుడు దీనిలో ఆకుకూరలు అవి వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ప్లాంట్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక ఈ మెథడ్ ఆఫ్ ప్లాంటింగ్ ప్లాంట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందులో కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. యూ కెన్ ఈజీలీ ఫాలో ద వీడియో, న్యూ వీడియో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.